కన్నడ తీర్పు ఎవరి వైపు ఒక పార్టీకి ఒకసారే అధికారం ఉన్న ఆనవాయితీ రిపీట్ అవుతుందా ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఏ మేరకు నిజమవుతుంది కన్నడ నాట విలాసం ఎవరిది విలాపం ఎవరిది ఒకవేళ హంగ్ వస్తే కింగ్ మేకర్ ఎవరు ఉత్కంఠంగా సాగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లోనే వెలువడబోతున్నాయి కన్నడ ఓటరు తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది కన్నడ కిరీటం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కర్ణాటక వ్యాప్తంగా 36 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది ఉదయం 8 గంటలకు ఓటర్ల లెక్కింపు ప్రారంభమవుతుంది కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లు ఉండగా ఈ నెల 10న పోలింగ్ జరిగింది భారీ స్థాయిలో 73.19% పోలింగ్ నమోదైంది కన్నడ తీర్పు ఎవరి వైపు ఉంటుందోనని దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఒక పార్టీకి ఒకేసారి అధికారం ఇచ్చే ఆనవాయితీని ఈసారి కూడా కర్ణాటక ప్రజలు కొనసాగించారా అన్నది ఆసక్తికరంగా మారింది కన్నడ నాట విలాసం ఎవరిది విలాపం ఎవరిది అన్న అంశంపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఒకవేళ హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ ఎవరవుతారో చూడాలి ఎగ్జిట్ పోల్స్ జోస్యం నిజమవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పటికే కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ తో అధికార బీజేపీకి దడ మొదలైంది ఆయా సంస్థలు ప్రకటించిన సర్వే ఫలితాలు చూసి కాషాయ నేతలకు నిద్ర కరువైంది బీజేపీ విద్వేష రాజకీయాన్ని కన్నడిగలు తిరస్కరించారని ఎగ్జిట్ పోల్ తేల్ చెప్పాయి మ్యాజిక్ ఫిగర్ 113 కాగా బీజేపీ ఆ దరిదాపుల్లో కూడా లేదని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు విశ్లేషించాయి 2 నెలల పాటు దేశపాలనను గాలికి వదిలేసి ప్రధాని మోదీ ప్రచారం చేసిన మొత్తం బీజేపీ నేతలంతా కర్ణాటకలో వీధి వీధి తిరిగినా కనీసం ప్రభావం చూపలేకపోయారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి ఈ నేపథ్యంలో కర్ణాటక ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది